హాయ్ అండి వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ నిమ్మకాయ పచ్చడి అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ నిమ్మకాయ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అలాగే ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలి అన్న ప్రాసెస్కు మనం వెళ్ళిపోతాం రండి నేను ఇక్కడ హాఫ్ కేజీ నిమ్మకాయ తీసుకున్నానండి ఇక్కడ ఈ హాఫ్ కేజీ నిమ్మకాయ అన్నది మనం కౌంట్గా చెప్పాలంటే థర్టీన్ మీడియం సైజు నిమ్మకాయ అనేది వచ్చిందండి ఈ నిమ్మకాయ అన్నిని శుభ్రంగా కడిగి ఆరపెట్టేసి పొడి పట్టతో తుడిచి పెట్టుకోవాలండి అసలు వాటర్ అనేది ఉండకూడదు ఇలా రెడీ చేసుకున్న నిమ్మకాయని నేను ఇక్కడ ఫోర్ పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను మీకు ఇంకా చిన్నగా కావాలంటే మీరు ఎయిట్ పీస్గా కూడా కట్ చేసి తీసుకోవచ్చండి మనకు ఇక్కడ నిమ్మకాయ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నిమ్మకాయని ఉప్పు నిమ్మకాయ అని లేయర్ చేసి పెట్టాలండి అందుకని నేను ఇక్కడ కల్లుపు వాడుతున్నాను నేను దాదాపు ఫైవ్ టీ స్పూన్ అంతా కల్లుపు వాడినానండి ఫస్ట్ ఉప్పుని ఒక లేయర్ చేసేసి దాని మీద మనం కట్ చేసి పెట్టకుండా నిమ్మకాయని వేయండి నిమ్మకాయ వేసిన తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేయండి తర్వాత నిమ్మకాయ వేయండి ఇలా మనం దగ్గర ఉన్న నిమ్మకాయని ఉప్పు నిమ్మకాయ ఉప్పు నిమ్మకాయ అని లేయర్ చేయాలండి ఇలా లేయర్ చేసిన తర్వాత ఏం చేయాలనేది చూస్తాము ఇలా మనం లేయర్ చేసిన నిమ్మకాయని మూత పెట్టేసి ఒక్క వారం అలాగే వదిలేయండి రోజుకు ఒక్కసారి ఈ నిమ్మకాయని కలిపి పెట్టాలండి మనం అలా కలుపుతున్నప్పుడు ఆ గర్టీలో నీళ్ళు అనేది అసలు ఉండకూడదండి ఇలా ఒక్క వారం మనం కలిపి పెడితే మనకు నిమ్మకాయ అన్నది ఉప్పులో బాగా నాని మెత్తగా మనకు వస్తుంది ఇలా మన నిమ్మకాయ అనేది మెత్తపడిన తర్వాత మనం పోపు అనేది వేయాలండి నిమ్మకాయ సీజన్ ఉన్నప్పుడు మనం నిమ్మకాయ తీసుకొని ఇలా ఉప్పులో లేయర్ చేసేసి ఒక సీసాలో పెట్టేసామంటే అప్పటికప్పుడు మనం నిమ్మకాయ పచ్చడి అనేది ఫ్రెష్గా చేసుకోవచ్చు ఆ టేస్ట్ అనేది భలే ఉంటుందండి మనం లేయర్ చేసి పెట్టిన ఈ నిమ్మకాయ అనేది ఒక్క వారం తర్వాత చూస్తే ఇలా రంగు మారి బాగా మెత్తపడిందండి ఇప్పుడు ఈ మెత్తబడిన నిమ్మకాయలో మనం కారం అలాగే పసుపు కలిపి పెట్టాలండి నేను ఇక్కడ పావు టీ స్పూన్ అంతా పసుపు తీసుకుంటున్నాను అలానే కారంకు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం తీసుకుంటున్నానండి మీకు కారం ఇంకా ఎక్కువ అలాగే తక్కువ కావాలంటే మీరు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం తీసుకున్న పసుపు అలాగే కారం రెండు నిమ్మకాయలో బాగా పట్టినట్టు కలిపి పెట్టేయండి ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడికి ఫ్రెష్గా మనం ఒక పొడి అన్నది రెడీ చేసుకోవాలండి ఆ పొడి ఎలా చేస్తామన్నది చూస్తాం రండి ఫ్రెష్గా పొడి చేసుకోవడానికి కోసం నేను పావు టీ స్పూన్ అంతా మెంతులు అలాగే ఒక టీ స్పూన్ అంతా ఆవాలు తీసుకున్నానండి పొయ్యిని స్లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఆవాలు మెంతులు రెండుని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఆవాలు మెంతులు రెండు ఆరిన తర్వాత మిక్సీకి పెట్టి మెత్తగా పొడి చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ పొడిని ఆల్రెడీ మనం కారం కలిపి పెట్టిన నిమ్మకాయలో వేసి ఒక్కసారి కలిపేసి ఈ నిమ్మకాయని ఒక పదిహేను నిమిషాలు సైడ్కి పెట్టేయండి పదిహేను నిమిషాల తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి త్రీ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల ఆయిల్ తీసుకోండి ఇక్కడ ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ ఆవాలు వేయండి ఆవాలు బాగా వేగినాక పొయ్యిని ఆఫ్ చేయండి ఇప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉంది ఈ వేడిగా ఉన్న ఈ ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగువ వేసి ఒక్కసారి మంచిగా కలిపేయండి ఇలా కలిపిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ నిమ్మకాయ పచ్చడిని దీంట్లో వేయండి ఇప్పుడు నిమ్మకాయలో ఉన్న కారం ఉప్పు అన్నీ ఆయిల్లో బాగా వేగి మనకు నిమ్మకాయ అన్నది ఇంకా మెత్తబడిపోతుందండి ఇలా మనం వేస్తున్న ఈ నిమ్మకాయ అన్నది ఆయిల్లో కోటాయినట్టు బాగా కలిపి పెట్టండి అప్పుడే ఈ నిమ్మకాయ పచ్చడి అన్నది మనకు చాలా రోజు వస్తుందండి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ గిన్నెని సైడ్కు వదిలేయండి ఈ నిమ్మకాయ పచ్చడి అన్నది కంప్లీట్గా ఆరిన తర్వాత మనం సీసాలో వేయచ్చండి వన్ అవర్ తర్వాత చూస్తే మనకు నిమ్మకాయ పచ్చడి అన్నది భలే సెట్ అయ్యి వచ్చిందండి మీరు సీసాలో ఈ నిమ్మకాయ పచ్చడిని వేయడానికి ముందు ఒక్కసారి మంచిగా కలుపుకోండి ఇలా మంచిగా కలిపిన తర్వాత ఈ నిమ్మకాయ పచ్చడిని సీసాలో వేసి మనం ప్రిజర్వ్ చేయొచ్చండి ఎప్పుడైనా సరే పచ్చడి మనం సీసాలో వేసి పెడుతున్నప్పుడు మన పచ్చడికి పైన ఒక్క లేయర్ అంతా ఆయిల్ ఉన్నట్టు చూసుకోవాలండి అప్పుడే మన పచ్చడి అన్నది చాలా రోజు మనకు పడవకుండా వస్తుంది ఇక్కడ చూడండి మనకు ఈ పచ్చడి మీద ఒక్క లేయర్ అంతా ఆయిల్ ఉంది ఇలా ఉన్నట్టు మనం చూసుకుంటే మనకు పచ్చడి అన్నది ఎప్పుడు పాడవకుండా ఉంటుందండి అంతే అండి చాలా సింపుల్గా మన నిమ్మకాయ పచ్చడి అన్నది రెడీ అయిపోయింది మనం పచ్చడి రెడీ చేసిన గిన్నెల్లో వేడివేడి అన్నం పెట్టి కలుపు తింటే ఆ రుచి అనేది భలే ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అంతే అండి మన నిమ్మకాయ పచ్చడి అన్నది రెడీ అయిపోయింది నిమ్మకాయ పచ్చడి రకరకాలు మనం చేసుకోవచ్చండి అన్నిటికింత చాలా సింపుల్ ప్రొసీజర్ మనం చూసిన ఈ నిమ్మకాయ పచ్చడి అండి మీరు కూడా ఈ విధానంగా నిమ్మకాయ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఇష్టపడతారండి మీకు ఈ నిమ్మకాయ పచ్చడి రెసిపీ నచ్చిందంటే కుప్ట్ ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే కుప్టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి